ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. WMB పిక్చర్స్ ప్రేక్షక దేవులకు నమస్కారం. ఈరోజు మనం 8వ సంఖ్య గురించి తెలుసుకుందాం. 8వ సంఖ్య అంటే ప్రతి నెల 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో జన్మించిన వాళ్ళు, అలాగే మకర కుంభ రాశిలో జన్మించిన వారు, ఆ విధంగానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ 8వ సంఖ్య అంటే శని భగవాను యొక్క ఆధిపత్యంలోకి వస్తారు. శనిగ్రహం అంటేనే చాలామంది భయపడుతుంటారు, కానీ డిసిప్లిన్ గ్రహం అంటే మనుషుల్ని క్రమశిక్షణలో పెట్టే గ్రహం శనిగ్రహం. శనిగ్రహం నిజాయితీగా, న్యాయంగా కష్టపడిన వారికి ఎంత అభివృద్ధినిస్తుందో, లేజీగా ఉన్న వాళ్ళకి, అలాగే అన్యాయ మార్గంలో నడిచిన వారికి అంత ఘోరంగా పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి నిస్వార్థంగా చాలా న్యాయ నిర్ణాతగా అంటే న్యాయ దేవతకి ప్రతిరూపంగా మనం ఈ శనిగ్రహాన్ని వర్ణిస్తూ ఉంటారు. అందుకే ఈ మకర కుంభరాశిలో జన్మించిన వారు కానీ, అలాగే శని యొక్క ఉచ్చరాశి అయినటువంటి తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఈ న్యాయవాద వృత్తిలో ఉంటూ వారు ప్రతిఫలం ఆశించకుండా జీవితాన్ని ముందుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరి జాతక చక్రంలోనే సరే శనిగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి చాలా జన ఆకర్షణ కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి వస్తూ ఉంటారు. దానికి ఉదాహరణగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే ఎన్నో కష్టాలు పడి ఆయన చివరికి ఆయన ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టి సుమారు 4 కోట్ల మంది ప్రజల యొక్క అతి చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణని ఆయన సాధించారంటే ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, శనిగ్రహ అనుగ్రహం వల్ల వచ్చిందే. అందువల్ల ఆయన ప్రజానాయకుడిగా రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటారంటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే మరి 17వ తారీఖున జన్మించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అతి సాధారణ స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యున్నతమైన ప్రధానమంత్రి వరకు ఎదిగారంటే మరి ఆయన జన్మించినటువంటి 8వ తారీఖు శనిగ్రహ అనుగ్రహం వల్లే తిరుగులేని ప్రజానాయకుడిగా అగ్రపీఠంలో ఈయన ఉన్నారు. అందువలన ఎవరైనా సరే 8వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కొరకు ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఎవర్ లాస్టింగ్ నేమ్ అండ్ ఫేమ్, అత్యంత తార్కారం నిలిచి ఉండే పేరు కలిగిస్తుంటారు. అందుకు మరో ఉదాహరణే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అల్లుపెరుగని జీవిత పోరాటంలో ఆయన 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ముఖ్యమంత్రిగా, మళ్ళా 2వ సారి కూడా ముఖ్యమంత్రిగా వచ్చారంటే ఆయన యొక్క 8వ తారీఖు జన్మించడం వల్ల శనిగ్రహం ఇచ్చినటువంటి కార్యదీక్ష, ఓపిక, సహనంతో ఎన్నో జనాకర్షణ పథకాలు ప్రవేశించి మరి ఎందరికో ఆరోగ్య దైవంగా వెలిగినటువంటి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ శనిగ్రహ అనుగ్రహ జాతకంలో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే మరో క్రేజీ స్టార్ అల్లు అర్జున్ గారు 8వ తారీఖులో జన్మించి అంచెలంచెలుగా ప్రతిరోజుకు ప్రతి సినిమాకి ఆయన సక్సెస్ రేటు ఎంత టాప్గా పెరుగుతుందో, అయినప్పుడు కూడా ఎక్కడా గర్వపడకుండా క్రమశిక్షణతో ఆయన ఈరోజు కూడా వర్క్ చేస్తూ ఉంటారంటే మరి ఆయన జన్మించినటువంటి 8వ తారీఖు శనిగ్రహం ఇచ్చినటువంటి అనుగ్రహమే మనం చెప్పొచ్చు. సాధారణంగా ఈ 8వ తారీఖులో జన్మించిన వారైతేనేమి, ఈ మకర కుంభరాశిలో జన్మించిన వారైతేనే వారి ప్రారంభ జీవితం చాలా
ఒడిదుడుకులుగా చాలా చికాకులతో నడుస్తూ ఉంటుంది. వీరికి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా సరైనటువంటి సహాయ సహకారాలు లభించవు. వారి జీవితాన్ని వాళ్ళే నిర్దేశించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ శనిగ్రహ జాతకులు అంటే 8, 17, 26 పుట్టిన జాతకులు. అయితే వీళ్ళకి చిన్నతనంలోనే తల్లికి కానీ తండ్రికి కానీ దూరం అయ్యే సూచనలు కొంతవరకు ఈ తేదీల్లో జన్మించిన వారికి కనబడుతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ప్రారంభంలో కష్టపడినప్పుడు కూడా అంచెలంచెలుగా వెళుతూ ఉంటారు. ఎవరి జన్మ జాతకం చక్రంలో శని స్వక్షేత్రమైనటువంటి మకర కుంభాల్లో కానీ ఉచ్చలో ఉన్నటువంటి తులారాశిలో ఉండగా జన్మించిన వారు కంపల్సరీగా జీవితంలో ప్రజా సహకారంతో అత్యంత పాపులారిటీతో జీవితంలో ముందుకి వస్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి శనిగ్రహ జాతకులు స్వయంకృషితో పైకి వస్తారన్నకి ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ జాతకులు అంటే 8వ తారీఖులో కానీ 17లో కానీ 26లో పుట్టిన జాతకులు వారి యొక్క ఉన్నతి కొరకు వారు ధరించవలసినటువంటి అదృష్ట రత్నం బ్లూ సఫేర్. నీలం ఉంగరం వాళ్ళు కుడిచేయి మధ్యవేలికి అంటే మధ్యవేలు అంటే శనివేలు, ఆ వేలికి ధరించడం వల్ల వాళ్ళు ఓర్పు సహనంతో జీవితంలో ముందుకు వస్తారు. అలాగే వీరు సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా జీవితంలో కంపల్సరీగా ఉన్నత స్థాయికి చేరుకుంటారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఈ 8వ సంఖ్య జాతకులకు అంటే శనిగ్రహ అనుగ్రహ జాతకులకు 5వ సంఖ్య 6వ సంఖ్య బాగా కలిసి వస్తాయి. అంటే 14వ తారీఖు, 23వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 24వ తారీఖు, 15వ తారీఖులు వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే రంగులు లైట్ గ్రీన్ అండ్ బ్లూ. ఈ రంగులు ఉపయోగించడం వల్ల వీరి యొక్క సామర్థ్యం, వీరి యొక్క డెవలప్మెంట్ చాలా ఖచ్చితంగా చాలా బ్రైట్గా ఉంటుంది. వీళ్ళు ఎరుపు రంగుని ఎక్కువగా ధరించకుండా ఉండడమే మంచిది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శనిగ్రహం బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళు సోమరిపోతులుగా అలాగే ఏ పని చేయకుండా కేవలం తింటూ పడుకుంటూ కాలక్షేపం చేస్తూ చివ ఇతరులను నిందిస్తూ పెద్దవాళ్ళని దూషిస్తూ ఉంటూ ఉంటారు. అందుకని ఈ శనిగ్రహం ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటారో వారు శనిగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువగా మరి నవగ్రహాల్లో శనిగ్రహానికి పూజించడం వల్ల ఆ స్వామికి తైలాభిషేకం చేయడం వల్ల ఇందాక చెప్పిన విధంగా మరి నీలం ఉంగరం కానీ సప్తముఖి రుద్రాక్ష కానీ ధరించడం వల్ల వాళ్ళ జీవితంలో కంపల్సరిగా అభివృద్ధి చెందుతారు. అందులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి తేడా కానీ లేదు. అలాగే జాతక చక్రంలో శనిగ్రహం బలంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా తులారాశిలో ఉన్నవాళ్ళు అటు సినీ పరిశ్రమలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ అటు పారిశ్రామిక రంగంలో కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. దానికి ఈ శనిగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఉదాహరణ మరి మన చిరంజీవి గారు అయితేనే, అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే, మరి రామలింగరాజు గారు అయితేనే, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చి మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా జాతక చక్రంలో శనిగ్రహం గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇది ఒక మంచి విద్యాయోగం. అలాగే ఏంటంటే ధర్మ కర్మాధిపతి యోగంగా మంచి సాధారణ స్థాయిలో వీరు ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు కూడా వారి యొక్క క్రమశిక్షణ కార్యదీక్షతో కంపల్సరిగా ఒక సంస్థలో సాధారణ ఉద్యోగం ప్రవేశించి ఆ సంస్థకి అధిపతిగా డిపార్ట్మెంట్ హెడ్గా రిటైర్ అయిన వాళ్ళు ఎందరో మనకి ఈ శని గురు కాంబినేషన్లో కనబడుతూ ఉంటారు. శని శుక్రుడు కలిసి ఉండడం అన్నది జాతకంలో మరో అదృష్ట యోగం. ఈ జాతకులకి వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది, భార్య ద్వారా కలిసి వస్తుంది, భార్య ఉద్యోగం చేసే భార్య వస్తుంది. అలాగే జీవితంలో ధనాన్ని చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ జీవితంలో కంపల్సరిగా ముందుకు వస్తారు. అందువలన ఎవరి జన్మ జాతకంలో అయినా సరే మరి ఈ శనిగ్రహం అటు గురుగ్రహంతో కానీ ఇటు శుక్రగ్రహంతో కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కంపల్సరిగా ముందుకు వస్తారు. అదే శనిగ్రహం
బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు విద్యలో వెనకబడి ఉండడం, అలాగే మరి బద్ధకస్తులుగా సోమలుగా ఉండడం కూడా మనకి బుధ శని కాంబినేషన్ వల్ల కనిపిస్తూ ఉంటుంది. అలాగే బుధ మరి అలాగే శనిగ్రహం రావుగ్రహం కలిసి ఉన్న వాళ్ళు చలనచిత్ర రంగంలోను సాఫ్ట్వేర్ రంగంలోను జీవితంలో కంపల్సరీగా ఉంటారు. అలాగే శని కేతువుతో కలిసిన కుజగ్రహంతో కలిసిన వాళ్ళు మరి స్వతంత్ర భావాలు కలిగి ఉండి ఉద్యోగాలను మధ్యలోనే విడిచిపెట్టి వ్యాపారం చేయడం, ఆ వ్యాపారంలో నష్టపోయి మళ్ళీ ఉద్యోగంలో రావడం చేస్తుంటారు. కాబట్టి ఎవరి జాతకం జన్మ జాతకంలో అయినా సరే శని కుజ కానీ శని కేతువు కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకున్నప్పుడు మాత్రమే జీవితంలో పైకి వస్తారు. లేదంటే ఎటువంటి వ్యాపారం చేసినా లేదంటే ఉద్యోగాన్ని మధ్యలో విడిచిపెట్టినా చాలా ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే శనిగ్రహం బలహీనంగా ఉన్నవాళ్ళు మరి సరైనటువంటి ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతుంటారు. కాబట్టి ఆ శనిగ్రహ అనుగ్రహం కోసం వీరు ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకొని విష్ణు సహస్రనామాలు కానీ హనుమాన్ చాలీస కానీ పారాయణ చేసుకోవడం అనేది మంచిది. అలాగే రాబోయే 2018 8వ సంఖ్య వారికి చాలా అదృష్టమైనటువంటి సంవత్సరంగా మారబోతుంది. 2018 సంఖ్య వారు జీవితంలో ఖచ్చితంగా స్థిరపడతారు. వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి 8వ సంఖ్య వారు ఎటువంటి దిగులు పడక్కర్లేదు. 2018 వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనోలో ఎటువంటి సందేహం లేదు.